హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ టొమాటో కర్రీ. ఇది చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఇది రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా నేను కావాల్సిన పదార్థాలని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. చూసారు కదా, టొమాటోలు ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ వంకాయల్ని నేను ముందుగా కట్ చేసుకొని ఒక 250 గ్రామ్స్ ఆఫ్ వంకాయల్ని ఉప్పు వాటర్లో వేసి ఉంచేసాను ఫ్రెండ్స్. ఉప్పు వాటర్లో వేసుకోకపోతే కరుణెక్కుతాయని. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్తో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఇది కొంచెం చిటపటలాడనివ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసి ఒకసారి బాగా వీటిని ఫ్రై చేసుకోండి. కొంచెం దోరగా ఫ్రై అయిపోతే సరిపోతుందన్నమాట. ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్గా అయిపోతాయి. అయిపోయాయి ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఈ టొమాటో ముక్కలు త్వరగా మగ్గాలంటే ఇప్పుడే కొంచెం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకోండి. నేను కర్రీకి మొత్తానికి సరిపడా ఉప్పు యాడ్ చేశాను, కళ్ళుప్పు వేసాను అన్నమాట. మీరు సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేలాగా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మగ్గనివ్వండి. బాగా సాఫ్ట్ అయిపోతాయి, అప్పుడు బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, టొమాటోలు మొత్తం బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవనిస్తే సరిపోతుంది ఈ కర్రీలో ఉడకనిస్తే. ఇలా ఉడికిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తాన్ని ఒక్కసారి ముందే బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే ఏంటంటే తర్వాత అయితే వంకాయలు చిదిరిపోతాయి. ఇలా ముందుగానే మిక్స్ చేసుకుంటే కారం కూడా వేసి చాలా బాగుంటాయి. నేను ఇప్పుడే కారం ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను కర్రీకి మొత్తం సరిపడా. మీరు కారం కొంచెం తక్కువ తినట్లయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని సిమ్లో పెట్టి స్టవ్ని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మగ్గనివ్వండి కర్రీని. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత చాలా బాగా ఉడికిపోయింది. ఎక్కువగా కలపకుండా ఇప్పుడు కర్రీని బాగా కలిపితే ఏంటంటే కర్రీ మొత్తం ఒక పచ్చడిలాగా తయారైపోతుంది. అలా కాకుండా ఓన్లీ జస్ట్ అలా గంటతో అలా అనేసి కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిపోతుంది టొమాటో వంకాయ కర్రీ. కావాలంటే ఇందులో మీరు మసాలాలు బాగా ఇష్టపడేట్లుగా అయితే కొంచెం ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కానీ నేనైతే వేయట్లేదు, మేము మసాలాలు కొంచెం తక్కువ తింటాం కాబట్టి. సో ఇప్పుడు దీన్ని అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. వేడివేడిగా వంకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వంకాయ ముక్కల్ని ముందే యాడ్ చేయకుండా టొమాటోలు మగ్గిన తర్వాత కనుక ఇలా కర్రీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.